ట్రైలర్కి కానీ అంత. సో ట్రైలర్ మాత్రం అదిరిపోయింది, చాలా అద్భుతంగా ఉంది. నేను ఫస్ట్ కిచ్చా సార్ని చూసింది ఈగా మూవీలో, అది ఇప్పటికీ కూడా కళ్ళల్లో తిరుగుతూ ఉంటుంది సార్ అందరికీ. సో అంత గ్రేట్ గ్రేట్ పర్ఫార్మర్ మీరు, అండ్ ఈ మూవీతో పెద్ద హిట్ పెద్ద సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎస్పెషల్లీ కన్నడ వాళ్ళకి నేను ఎన్ని జన్మలెత్తినా కూడా రుణపడి ఉంటాను. నన్ను అంత లవ్ చేస్తారు, అంత ఆరాధిస్తారు, అభినందిస్తారు, ఆశీర్వదిస్తారు నన్ను. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఏ లాట్. అండ్ ఈ మూవీ పెద్ద 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 సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అంత ఆరాధించి అభిమానించే వాళ్ళకి మేము కూడా ఆరాధిస్తున్నాం, అభిమానిస్తున్నాము. సో పాట, సారీ శాలిని గారి మర్చిపోయాను, ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు, అదే ఇంత పెద్ద మూవీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. హిట్ కూడా కరెక్టే, 28కి వినపడుతుందా? అదైతే కంపల్సరీ హిట్ అయితే, బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. ఇదైతే రాసి పెట్టుకోండి మీరు, పక్కా అవుతుంది. రైట్, పాడాలా? తప్పదా? అయ్యో కంపల్సరీ పాడాలి, వెయిటింగ్ మేము. మీ అందరూ పాడాలి అయితే, కిచా సుదీప్ గారు కూడా పాడాలి. అకుల్ ఎక్కడున్నాడు? అకుల్, అకుల్ గారు మీరు పాడాలి, రావాలి ఇక్కడికి వచ్చి. అది చెప్పలేను అంటున్నారు అది. సో వద్దన్నారు, అది ఒక్క మాటతో అర్థం చేసేసుకోవాలి మనం. యా మర్చిపోయాను, ఈ లిరిక్స్ రాసిన రామ్జోగయ్య శాస్త్రి గారు. ఆయన స్ట్రైట్గా రాసినట్టు, తెలుగులో రాసినట్టు అనిపించినట్టుగా రాశారు. సో ఆయనకు కూడా నేను మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అద్భుతమైన లిరిక్ రైటర్ ఆయన. సో ఆయన రాసినందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. పిస్తాలు గుండల్లే దుకేటి మగాడే ఇష్టం, ముస్తాబు చెడేలా ముద్దాటలాడే ఓ కష్టం. అయ్యో ఎందుకో నా కన్ను నిన్ను మెచ్చుకున్నది, నా వెన్ను మీటే ఛాన్స్ నీకు ఇచ్చుకున్నది. వండర్ఫుల్, దేవుడు గొంతు అనే ఆయుధాన్ని ఇచ్చేసాడు నాకు తెలిసి. సో దీంతో మీరు వెళ్తూనే ఉంటారేమో. సో ఆల్ ద వెరీ బెస్ట్, థ్యాంక్ యూ. వన్స్ అగైన్ అజనీశ్ లోకనాథ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచిగా నాతో పాడించినందుకు. థ్యాంక్స్ ఎ లాట్.